కోనేటి ఆదిమూలం గుర్తున్నారా? సచ్చివేడు ఎమ్మెల్యే, ఆయన మీద రేప్ కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెన్షన్ కూడా విధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యే మీద రేప్ కేసు నమోదు కావడం సంచలనంగానే మారింది. అయితే దాన్ని ఆయన హనీ ట్రాప్ అంటూ పేర్కొన్నారు. తనను హనీ ట్రాప్ చేసి ఇందులో ఇరికించారంటూ ఏకంగా హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆయన తనను అత్యాచారం చేసి లైంగికంగా వేధించారంటూ బాధితురాలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసిన వీడియోలు పెద్ద స్థాయిలో వైరల్ అయ్యాయి. కోనేటి ఆదిమూలం వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. కానీ తీరా చూస్తే ఇప్పుడు 15 రోజులు గడిచిన తర్వాత అది రేపు కాదు, హనీ ట్రాప్ కూడా కాదని తేలుతోంది. తన మీద వేసినటువంటి పిటిషన్ కొట్టేయాలని, తన కేసుని రద్దు చేయాలని కోనేటి ఆదిమూలం కోరితే అసలు తాను చేసిన ఫిర్యాదే తప్పని, ఆ ఫిర్యాదునే ఉపసంహరించుకుంటున్నానని ఇప్పుడు బాధితురాలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ సత్యవేడి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న వరలక్ష్మి కోనేటి ఆదిమూలం మీద ఫిర్యాదు చేశారు. తనను రేప్ చేశారంటూ ఆమె ఆరోపించారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటికి విడుదల చేశారు. ఆ వీడియోల సహాయంతోనే ఆదిమూలం మీద కేసు నమోదైంది. ఆయన్ని విచారించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో అది కొంచెం జాప్యం జరిగింది. అదే సమయంలో ఆమె బాధితురాలకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె దగ్గర రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులో ఆదిమూలాలని రేపో మాపో అరెస్ట్ చేస్తారన్న అభిప్రాయం కూడా వినిపించింది. ఈ మధ్యలో ఏ జరిగిందో కానీ తెర వెనుక మొత్తం కథ సమసిపోయే పరిస్థితి వచ్చేసింది. ఈ వ్యవహారం మొత్తాన్ని ముగించేసేందుకు అనుగుణమైన నిర్ణయాలు వచ్చాయి. దాంతో వరలక్ష్మి తన అడ్వకేట్ తరపున హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి తాను ఇచ్చిన ఫిర్యాదుని ఉపసంహరించుకుంటున్నట్టు తెలియజేసింది. దీంతో ఇప్పుడు హైకోర్టు కూడా ఆ కేసుని కొట్టివేయడం మినహా మరో దారి కనిపించట్లేదు. దీని మీద తుది తీర్పుని హైకోర్టు వచ్చే వారం ఇవ్వబోతుంది. అయితే ఇప్పటికే వ్యవహారంలో ఇద్దరు ఫిర్యాదుదారురాలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిందితుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇద్దరు ఒక అభిప్రాయానికి రావడంతో ఈ కేసు ఇక కొలిక్కి వచ్చినట్టుగానే, కథ సుఖాంతం అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఈమెను ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలు చేసినటువంటి ఒక మహిళా నాయకురాలు ఏకంగా తాను చేసిన ఫిర్యాదే తప్పంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఒక ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది. నాయకుల మీద లైంగిక వేధింపులు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు ఆ తర్వాత ఇలా రాజీ పడడం, తమ ఫిర్యాదులు వెనక్కి తీసుకోవడం వంటివి జరుగుతున్న తరుణంలో ఇది సామాజిక పరిస్థితులకి అనుగుణంగానే కనిపిస్తుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. వీడియో లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.